ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం అనేది పూర్తి అయిపోయింది. ఒక తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం పార్టీ నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఎన్నికయ్యారు. మైదుకూరుతో సహా రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీలో నిలిచారు. మైదుకూరులో అయితే అసలు చైర్మన్ స్థానానికి పోటీ పడడానికి కూడా టీడీపీ సిద్ధపడలేదు. ఎందుకంటే వాళ్లకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి పోటీ పడ్డా కూడా తెలుగుదేశానికి అది దక్కదు అని చెప్పి వాళ్ళు కూడా ముందే ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు, మరికొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు జనాల పల్సు పట్టే విధంగా, జనాలకు దగ్గర కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పి 2019 ఎన్నికలప్పుడు కొందరు అభ్యర్థుల సెలక్షన్ బట్టి కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా బాపట్ల ఎంపీ నందిగమ్మ సురేష్ గారి అభ్యర్థిత్వము, తనతోటి ఇడుపులపాయలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు చదివించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక విధంగా జనానికి కనెక్ట్ అయ్యేటివే. ఎందుకంటే ఒక సామాన్యుల్ని అందలం ఎక్కించారు అనే ఒక ఫీల్ అందరికీ కలిగే నిర్ణయాలు ఇవి. అటువంటి నిర్ణయాలు ఈ మున్సిపల్ ఎన్నికల చైర్మన్లు, వైస్ చైర్మన్ల సందర్భంగా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా చూడండి, మోకా వెంకటేశ్వరమ్మ అని తాను అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు పేర్ని నాన్నగారికి రైట్ హ్యాండెడ్గా ఉంటున్న మోకా భాస్కర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా యాక్టివ్గా పనిచేసి పార్టీ కోసం బాగా శ్రమిస్తూ ఉంటే తనను కొందరు హత్య చేశారు. ఆ హత్య వెనక అప్పుడు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు అని చెప్పి తను కూడా హత్య కేసులో అరెస్ట్ అయ్యి వచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అనూహ్యంగా ఆ మోకా భాస్కర్రావు గారి భార్యను ఈ మచిలీపట్నానికి మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇది చాలా అనూహ్య నిర్ణయం. ఇలా చైర్మన్ చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పేర్ని నాన్నగారు కూడా మాట్లాడుతూనే, సాధారణ కార్యకర్తలైనా పార్టీ నమ్ముకున్న వాళ్ళనైనా మేము అందలం ఎక్కిస్తాము, అంటే దానికి ఇటువంటివన్నీ చాలా ఎగ్జాంపుల్స్ సాక్ష్యాలే అని చెప్పి తాను కూడా మాట్లాడారు. ఒక మచిలీపట్నం రిలేటెడ్ కాదు, ఇప్పుడు రాయచోటి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కూరగాయల షాపు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు, కూరగాయలు అమ్ముతూ ఉంటారు. అద్దంకి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన ఆవిడ భవన నిర్మాణ కార్మికురాలు. సో ఇటువంటివి చాలానే, చాలా చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. అదే ఇటువంటివి జనానికి కనెక్ట్ అయ్యే నిర్ణయాలు ఇవి. అండ్ సామాన్యులను కూడా ఇట్లా నాయకులుగా చేయగలిగితే, ఇట్లా పదవులు అలంకరించగలిగితే పార్టీలో ఉన్న ఇంకొకరు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు అని చెప్పి అనుకోవడం. అండ్ మోరోవర్ ఏమంటారు, ఈ అధికారంలో అందరినీ భాగస్వాములు చేయాలనే ఆలోచనతోటి ఇవన్నీ కనుక తీసుకుంటూ ఉంటే నిజంగానే అప్రిసియేటెడ్ కూడా ఇటువంటి కొన్ని నిర్ణయాలు. సో ఎనీహౌ ఏది ఏమైనా ఇటువంటి నిర్ణయాలు అయితే చాలా చోట్ల జరిగాయి, చాలా చోట్ల తీసుకున్నారు. కొన్ని చోట్ల అంటే ఆల్రెడీ అసంతృప్తులు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటే వాళ్ళని బుజ్జగించడం కోసం మళ్ళీ ఇది రొటేషన్ పద్ధతిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ అని అంటూ ఉన్నారు. బట్ రొటేషన్ పద్ధతులు అంటే మళ్ళీ ఏమైనా 2-2.5 ఇయర్స్కి ఏమైనా మారుస్తారు వీళ్ళ పనితీరును బట్టి, మళ్ళీ 1 సంవత్సరానికి 2 ఏళ్ళకి ఏమన్నా వీళ్ళని మారుస్తూ పోతారో అయితే చూడాలి.